5 కోట్ల రూపాయలతో నిర్మించనున్న రహదారి పనులకు ఎంపీ కోటగిరి శ్రీధర్ శంకుస్థాపన చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం రాయన్నపాలెం గ్రామం నుండి అయ్యప్పరాజుగూడెం వరకు రోడ్డు నిర్మాణ పనులను అధికారులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీధర్ మాట్లాడుతూ, గత టీడీపీ రాక్షస పరిపాలన నుంచి నియోజకవర్గ ప్రజలు విముక్తి పొందారని అన్నారు. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రజలకు సేవ చేసుకునే అవకాశం వచ్చినందుకు మా అదృష్టంగా భావిస్తున్నామన్నారు. నవరత్నాల్లో చెప్పిన విధంగానే జగనన్న హామీలన్నీ సకాలంలో పూర్తి చేశారు. అనంతరం ఎమ్మెల్యే కోటారు అభయ చౌదరి నాడు నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాలను సందర్శించారు. గ్రామ సభ ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అందరికీ కూడా ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని ఇప్పటికే ఆ ఫైల్ అన్ని కూడా పంపించడం జరిగింది అని చెప్పి మన పెద్దలు పెద్దగౌడ్ గారు కూడా మాట్లాడుతూ చెప్తూ ఉన్నారు. ఈరోజు ఆ 250 ఎకరాల అడవి భూమి గురించి మానవత్వంతో చేసిన ప్రచారం ఈరోజు నిజం చేసి చూపిస్తా అని మాట జీవిస్తున్నాం. ఈరోజు జీవిస్తున్నాం. కులం చూడను, మతం చూడను, పార్టీ చూడను, రాజకీయం చూడను అని పదే పదే చెప్పారు. అది కూడా మేమందరం ఆశ్చర్యపోయాం, నిజంగా ఎలా చేస్తామా అని. నిజంగా చేసి చూపించారు. మీరెవ్వరూ కూడా మా దగ్గర రావాల్సిన అవసరం. ఎమ్మెల్యేలు, లోకల్ కార్యకర్తలు, నాయకులు, పార్టీ నాయకులు మీరెవ్వరి దగ్గరికి కూడా వెళ్ళి ఎవ్వరు ఇంటి బయట గంటల గంటలు వేయించలేదు, ఉండలేదు నాకు తెలుసు. నిజమేనా? ఎవ్వరికి కూడా 1 రూపాయి లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఉంది. అదేవిధంగా స్టేజ్ నరంకించిన సొసైటీ అధ్యక్షులకు, సర్పంచులకు, మన గ్రామ నాయకులకు, మండల నాయకులకు, గ్రామ ప్రజలకు అందరికీ కూడా ముందుగా పేరు పేరున మన చింతలపూడి శాసనసభ్యులు ఎలీజా గారు, ముగ్గురం కూడా కలగట్టు, ముగ్గురం కూడా కలిసి ఈ రోడ్డు బెందలూరు నియోజకవర్గానికి, చింతలపూడి నియోజకవర్గానికి కలుపుతుంది అని ప్రత్యేకంగా ఈరోజు ఈ ఆర్థిక ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయో మీ అందరికీ కూడా తెలుసు. మనకని కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు ఈ కరోనా మహమ్మారితో ఏ విధమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకించి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి సుమారు 5.5 కోట్ల రూపాయలు ఈ రోడ్డుకి మంజూరు చేయడం జరిగింది అని చెప్పి కూడా ఈరోజు మీ అందరికీ తెలుపుతున్నాం. 5.5 కోట్లే కాదు, ఇంకా మా రోడ్డు మరింతగా మెరుగుపడాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి పెద్దలు ఈఎన్సీ గారు, అంటే ఈ రోడ్స్ అన్నిటికీ కూడా పెద్దగా ఉండేటువంటి ఈఎన్సీ గారిని కూడా తీసుకువచ్చి మరొక 3 కోట్లు దీనికి యాడ్ చేయించి ఈరోజు 8.5 కోట్ల రూపాయలతో ఈరోజు మనం ఏదైతే శంకుస్థాపన చేశామో, సంవత్సర కాలంలో ఇక్కడి నుంచి చింతలపూడికి చక్కటి రోడ్డు కనెక్టివిటీ ఏర్పడుతుంది అని చెప్పి కూడా, చక్కటి రీటైనింగ్ వాల్ కూడా ఏర్పడుతుందని చెప్పి కూడా మీ అందరికీ ఈరోజు తెలుపుతాను. ఈ 1 రోడ్డు అనే కాదు, ఈరోజు మీ అందరికీ తెలుసు ఏలూరు నుంచి చింతలపూడి వెళ్ళే రోడ్డు ఏ విధంగా ఉందో మీ అందరికీ కూడా తెలుసు. నేను మా చింతలపూడి శాసనసభ్యులు ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి